దుర్గా భవన్ అండి, మాది విజయవాడ. 25వ డివిజన్. మరి ప్రస్తుతం ఈ ప్రభుత్వం చూసారు, 4.5 ఏళ్ళ నుంచి కూడా ఆయన చెప్తున్నారు మంత్రి పదవులు ఇస్తున్నాను మహిళలకి, మహిళలకు గౌరవం ఇచ్చిన ప్రభుత్వం మాదే అని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్కి మహిళలను గౌరవించడం చేతగాక ఈరోజు 3 పెళ్లిళ్ళు చేసుకుని వదిలేశాడు భార్యలను కూడా అని చెప్పేసి విమర్శలు చేస్తున్నారు. మరి ఎలా అనిపిస్తుంది ఈరోజు ఈ ప్రభుత్వంలో ఎలా ఉంది? మహిళకే గౌరవిస్తున్నానని జగన్ అనుకుంటున్నాడే, మాకు ఏ గౌరవం ఇవ్వలేదండి. ఇంత మట్టికి మహిళకి ఒక గౌరవం అనేది, ఒక మర్యాద అనేది ఏదీ లేదు. ఎప్పుడు వచ్చినా ఆయన వచ్చి 4.5 ఏళ్ళు అవుతుంది. ఆయన వచ్చిన కాడి నుంచి ఇంత మట్టికి లేడీస్ బాగుపడింది లేదు, ఏమీ లేదు. ఇళ్లల్లో పని చేసుకోవడాలు, ఎవరి కష్టం వాళ్ళు బతకడము, అదే అయిపోతుంది. ఇంకొకటి అమ్మ ఒడి రుణమాఫీలు ఇవన్నీ అంటున్నారు. ఈ అమ్మ ఒడి రుణమాఫీలు ఇస్తున్నాడు, దేనికి? 4 తీసుకోవడానికి కూడా పనికిరావట్లేదు. అంతకంతకు మా దగ్గర వసూళ్ళు చేస్తున్నాడు. కరెంటు బిల్లు ద్వారా, కందిపప్పుల ద్వారా, బియ్యం ద్వారా, నూనెల ద్వారా అన్నీ దోపిడీ చేసేస్తున్నాడు. ఇదివరకు గ్యాస్ బండ 500 మనం కట్టి తీసుకుంటే గ్యాస్ బండ మనకు బ్యాంకులో 150 రూపాయలన్నా మనకు పడే అవి ఉన్నాయిలే అనుకునేవాళ్ళం. ఇప్పుడు అయ్యి కాదు, 1200 చేశాడు. ఇప్పుడు దిగుతున్నాడని ఏదో 100-200 చేసేసాడు. ఇప్పుడు ఇంకొకటి డ్వాక్రా మహిళలకి రుణమాఫీ చేస్తా అన్నాడు, 2 విడతలు వేశాడు. ఏది? 3వ విడత ఏది? అమ్మఒడి అన్నాడు. ఫస్ట్ విడత అది అన్నాడు, ఇది అన్నాడు, క్యాన్సిల్ చేశాడు సగానికి సగం మంది. 2వ విడత వేశాడు, 3వ విడత అసలు లేదు. కరెంటు బిల్లులు ఆడే పెంచాడు, వాడే మళ్ళీ కరెంటు బిల్లు ఎంత మోపుడు వస్తుంది అంత వస్తుందని చెప్తున్నాడు. అమ్మఒడి తీశాడు. ఇంకా ఆయన ఏంటండి మంచి చేసింది? ఇంకొకటి పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడంటే అది ఆయన సొంత విషయం అండి, అది మనం ఎత్తాల్సిన అవసరం లేదు. ఆయన 3 పెళ్లిళ్ళు చేసుకుని ఏం చేసుకున్నా జనాలకు మంచి చేయడానికి వస్తున్నాడు. ఆయన మీద ఏ వంక చూపించకుండా ఈ 3 పెళ్లిళ్ళు ఒకటి ఉంది కాబట్టి ఆ జగన్మోహన్ రెడ్డి గారు అది ఒకటి పట్టుకొని ఊగులాడుతున్నాడు. ఆ 3 పెళ్లిళ్ళు ఇంకోటి ఏదైనా తప్పు చూపిమ్మనండి, మా పవన్ కళ్యాణ్ గారి మీద ఒక తప్పు చూపిమ్మనండి. ఏమొచ్చిందండి? ఏ నవరత్నాలు ఇచ్చాడు ఆయన? నవరత్నాలు ఇచ్చాను, మంచి చేశానని మా ముందుకు వచ్చి లేడీస్ మందిని 100 మంది మధ్యలో చెప్పమనండి. వచ్చి ఆయన ప్రాణం కాపాడుకోవడమే సరిపోతుంది జీవితాంతం. ఆయన వచ్చాడంటే 100 మంది ఆపేయాలి అటు ఇటు. 1.5 గంటన్నర రోడ్డు ట్రాఫిక్ జామ్ అయిపోవాలి, ఆయన వెళ్ళాలి రావాలి. ఎందుకు భయం? మంచి చేస్తే మేము ఎందుకు చంపుతాం? ప్రజలు చంపుతారనే కదా. ఆయన డేరుగా దిగలేకపోతున్నాడు, జనాల్లోకి రాలి. మరి మా పవన్ కళ్యాణ్ గారు వచ్చినట్టు ఆయన వచ్చి చూపిమ్మనండి, మా మధ్యలో వచ్చి మాట్లాడమనండి. ఆయన మంచి చేశాడో చెడ్డ చేశాడో మేమే సమాధానం ఇస్తాం. అంటే ఈరోజు రాష్ట్రం అంతా కూడా బస్ యాత్ర చేస్తున్నారు, బీసీలు అందరు రావాలని చెప్తున్నారు, ఎలా అనిపిస్తున్నారు? బీసీలు అందరు నావాళ్ళు, ఎస్టీలు నావాళ్ళు అని చెప్పి మాట్లాడుతున్నారు. మొన్నటిదాకా ఎస్టీలు మా వాళ్ళు అన్నారు, ఇప్పుడు బీసీలను కలుపుతున్నారు. రేపు ఇంకా రెడ్లు మా వాళ్ళు, మీరందరూ ఎవరో మాకు తెలియదు అంటారు. కులాల గురించి ఆయన పెట్టి గొడవలు పెడతాం తప్ప మేమందరం అయితే ఐకమత్యంగానే ఉన్నాం. బీసీలు లేదు, ఓసీలు లేరు, ఎస్టీలు లేవు, అందరం ఒకలాగా ఉన్నాం. ఆయన వచ్చి ఏదో గొడవలు రేపుదామని చేస్తున్నాడేమో, ఈ కులాల పేర్లు ఎత్తి. అది అంటే మీ ప్రాంతంలో ఈ 4.5 ఏళ్ళలో ఏమన్నా అభివృద్ధి చేశారా డ్రైనేజీల విషయంలో? డ్రైనేజీలు బాగుపడలేదు. ఇంకోటి చెత్త పన్నులు ఇప్పటికీ వసూలు చేస్తూనే ఉన్నారు. ఇదివరకు ప్రభుత్వం ఉన్నప్పుడు చెత్త పన్ను అనేది ఏంటో కూడా మాకు తెలియదు. చెత్త పన్నుకు 150 అంటది ఒక వాలంటీర్ వచ్చి, ఇంకో వాలంటీర్ వచ్చి 6 నెలలు కట్టాలంటది. ఇలా మమ్మల్ని దోపులు చేస్తామని సరిపోయింది. కానీ ఏది అభివృద్ధి చేశాడని మేము మంచి చెప్తామండి. మీరు ఎన్ని ప్రశ్నలు వేసినా ఆయన చేయలేదనే మేము చెప్తాం. అది ఎందుకనండి? ఎందుకనంటే ఆయన చేసినా చెప్తున్నా అండి, ఇంత డేర్గా చెప్తున్నా అంటే ఆయన చేయలేదు కాబట్టే కదా మేము చెప్తున్నాము. చేస్తే మాకు అరే ఆయన చేశాడు మా నోటు కడ. చాలామంది జనాలు ఏంటంటే అండి బయటకు రాకుండా ఆయన గురించి చెప్పకుండా ఉండేది ఏంటంటే, ఇప్పుడు అమ్మఒడి తీసేస్తాడేమో, రుణమాఫీలు ఇవ్వడేమో, పావుల వడ్డీ లేడేమో, ఇవే భయపడుతున్నారు. ఆయన వచ్చిన ఆయన కింద సొమ్మే మనకు ఖర్చు పెట్టట్లే, మొత్తం గవర్నమెంట్ అంతా అప్పులు చేస్తాడు. ఆయన మనకు పంచుతున్నాడు, మన దగ్గర తీసుకెళ్ళి ఆయన ఇంట్లో దాస్తున్నాడు. ఆయన అసలు ఆయనకు బంగారపు చైర్ ఏంటండి? వాష్రూమ్లో బంగారపు చైర్ ఏంటి? మాకు తిండికి అయితే కానలేదు. మొన్న వర్షాలు వచ్చినాయి 3 రోజుల నుంచి, ఆ ప్రజలు ఆ బియ్యం లేక తిండి లేక ఉప్పు లేక వాళ్ళు అల్లాడిపోతుండే. ఆ రోజా గారు ఏమో డ్యాన్స్ లేస్తుంది, మళ్ళీ సినిమా ఫీల్డ్ కావాలని ఆమె వెళ్ళిపోతానికి ప్రిపేర్ అవుతుందేమో. ఎలాగో ఈ 6 నెలల్లో దిగిపోతాం కదా ఆమె. అసలు ఆయన నిజంగా సీఎం అయితే వాళ్ళందరికీ కింద అధికారులకి చెప్పి ప్రజలు ఏ బాధలు ఉన్నారు, ఏ కష్టం, రైతులేమో పంటలు నష్టపోయి వాళ్ళు బోరుమని ఏడుస్తుంటే ఏమో రోజా గారు గొడుగు కింద వేసి డూ ఇట్లేస్తుంది. అవన్నీ చూడకుండా నేను మంచి చేసాను మంచి చేసాను అంటే ముందు వాళ్ళ కింద ఉన్న అధికారులకి చెప్పమానండి, ప్రజల మధ్యలోకి వెళ్ళండి, వాళ్ళకి సమస్యలు ఏంటి ఇదేంటి అని అడగమానండి. ఇవన్నీ పట్టించుకోకుండా ఆయన ఏమో ఏసీ రూములు బంగారపు చీరలు అంటాడు, ఏమేమో గొడుగు కింద వానలు వర్షాలు పాటలు అంటది. ఇంకా ప్రజల్ని ఏం పట్టించుకున్నారు మీకు తెలుస్తుంది కదా. అది అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ ఎందుకు కావాలనుకోవాలి? అసలు ఏపీకి ఏం చేస్తాడని పవన్ కళ్యాణ్ కావాలి అనుకుంటారు? పవన్ కళ్యాణ్ గారు కావాలనుకునేది ఏంటి? ఆయన అసలు రాజకీయంలోకి రావాల్సిన అవసరం అయితే ఆయనకి లేదు. లెక్కకైతే మా కోసం ప్రజల కోసం ఆయన రాజకీయంలోకి వెనక నేను ఉంటాను మీరు ముందు నడవండి అని ఆయన ఇచ్చాడు.
కానీ ప్రజలకు ఏమీ చేయల. ఆయనకి ఆ చెడ్డ పేరు వస్తుందని ఆయనే ఎంటర్ అయ్యాడు రాజకీయంలోకి. నేను మొన్నటిదాకా అనుకున్నాను నాకు చెడ్డ పేరు వస్తుంది, నేను వచ్చి ప్రజలకు న్యాయం చేయాలి, వీళ్ళు చేయలేకపోతున్నారని ఆయన వస్తున్నారు, ప్రజలకు ఏదో ఒకటి చేద్దామని. ఆయనకేం అవసరం అండి, ఎండల్లో వానల్లో తిరగాల్సిన అవసరం ఆయనకైతే లేదు. ఏసీ గదుల్లో కూర్చొని ఉండొచ్చు. మొన్న ఒకడు వాగుతున్నాడులే రైతులకు వచ్చా, అదే మొన్న ఏంటి అయ్యి ఓట్లు కాలిపోయినాయి అది ఇదని అన్నారు. వచ్చారు మా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఫ్లైట్లో వచ్చినా దేంట్లో వచ్చినా అలా ముడ్డుగాడు సొమ్ము అయితే తేలేదు కదా. ఆయన వచ్చాడు మనిషికి ఒక 50,000 ఇచ్చారు. ఒక్కొక్కడు డైలాగులు ఆయన ఫ్లైట్లోకే బోల్డ్ డబ్బులు అవుతాయిలే, ఆయన ఇచ్చింది తక్కువలే, 50,000 ఇలా అంటే ఫ్లైట్లో ఇచ్చిన వాళ్ళ తాతలు కాడ ముత్తాతలు కాడ ఆస్తులేని తీసుకొచ్చి ఆయన ఏం పంచలేదు కదా ప్రజలకు. 50,000 అని 5 రూపాయలు ఏమన్నాడు కూడా ఆయన గురించి డైలాగులు మాట్లాడేవాడు అయిపోయాడు. ఇంకా మనం ఏం మాట్లాడతాం, 5 రూపాయలు ఇచ్చి ఇదిగో నేను ఇచ్చానని మాట్లాడినా పర్లేదు, ఆయన 50,000 ఇచ్చాడు ఫ్లైట్లో వచ్చిన ఖర్చు ఎక్కువలే అని మాట్లాడుతున్నాడు. మొన్న ముందాడు అసలు ఆడికి ఏం పదం ఉందని మాట్లాడాడో మాకు అర్థం కావట్లేదు. కలిసి వచ్చినా ఏం చేయలేరంటే ఆయనకు ఆ డబ్బు ఉంది, రాజకీయ నాయకులతో కుమ్మక్క ఇది ఉంది, ఏం చేసినా మా ప్రజలు చచ్చిపోయినా పర్లేదు, ఆయన బాగుండాలి, ఆయన సీఎం 10 ఏళ్ళు, నేను గ్యారంటీ 10 ఏళ్ళు గ్యారంటీ అని బ్యానర్లు కూడా చేశారు కదా. ఇంకా ఆయన ఏం రాజకీయం చేస్తున్నారో ఏమో మాకైతే తెలియదండి, ప్రజలం అయితే మేము అల్లాడిపోతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన కాడి ఇచ్చి. ఆయన ఇచ్చే 10,000 5,000 మేము కూడా తీసుకుంటున్నామండి, మాకు పడుతున్నాయి. కాదు ఆయనదేం కాదు, అది ప్రజల సొమ్ము తీసుకుంటున్నాడు, ప్రజలకు పంచుతున్నాడు, అంతకంతకు రెట్టింపు తీసుకుంటున్నాడు. జిగడం మహాలక్ష్మి. ఎక్కడండి డివిజన్ అండి? ప్రస్తుతం ఈ ప్రభుత్వం చూస్తున్నారు 4.5 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నారు నేను రావాలి అని చెప్పి అంటూ మాట్లాడుతున్నారు. ఈరోజు అందరికీ మంచి చేస్తాం, మహిళలకి ముఖ్యంగా పదవులు ఇచ్చి బటన్ నొక్కి డబ్బులు వేస్తాను అని చెప్తున్నాడు కదా, మరి ఎంతవరకు న్యాయం జరిగింది అనిపిస్తుంది, ఏం చెప్తారు? ఎంతవరకు న్యాయం జరిగిందంటే ఈ న్యాయం జరిగింది అని ప్రజలు కనుక వాళ్ళకు ఒక అభిప్రాయం ఉన్నట్టయితే పవన్ గారు వచ్చేవాళ్ళు కాదండి. నాకు తెలిసి ఇది న్యాయం జరగట్లేదు, అన్యాయం జరుగుతుంది కాబట్టి ఆయన వస్తున్నాడు. ఆయన ఇంతకుముందు కూడా చెప్పాడు రాజకీయాల్లోకి రావడానికి మీరు కనుక న్యాయం చేసి ప్రజలకి అన్యాయం లేకోకుండా ప్రజల్ని న్యాయంగా పరిపాలనిస్తే కనుక నేను రాను, మీకు నేను సపోర్ట్ చేస్తానన్నారు పవన్ గారు. ఆయన ఇప్పటికీ అదే మాట అన్నాడు, చాలాసార్లు కూడా ప్రెస్ మీడియాలో కూడా ఆయన అదే చెప్పాడు. మరి వాళ్ళు చేయాల్సింది అదే కదా, ఇప్పుడు వాళ్ళు సరిగా న్యాయం చేయట్లేదు, పవన్ గారు వస్తానంటున్నారు, దానికి మరి వాళ్ళు ఏదో ఒకటి వక్రీతగా చూపించాలి కదా. అంటే ఈరోజు ఎలా ఉంది ఆయన తీసుకున్న నిర్ణయాలు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాట మాట్లాడారు, తెలుగు భాష మాట్లాడతారని చెప్పి ఎలా అనిపిస్తుంది? అది మీడియా చూస్తున్నారు కాబట్టి జనాలకి క్లియర్గా తెలిసిపోతుందండి. ఆయన ఎప్పుడు ఏదన్నా ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు ఏ సమస్యకి ఏది మాట్లాడాలో కూడా తెలియట్లేదు. అది మనం గుచ్చి మాట్లాడితే మళ్ళీ ఇంకా తేడాగా తీసుకున్నా పర్వాలేదు, అది చాలా ఇబ్బందిగా ఉంటుంది ప్రజలకు కూడా. ఆయన ఒక అంశం అడుగుతుంటే మరొక అంశం చెప్తున్నాడు అనమాట, ఇంకా దానివల్ల ఇంకా మనం మాట్లాడుకున్న అనవసరం. ఇంకా ఆ విషయంలో మా డివిజన్లో అయితే ఏమీ లేదండి, మా డివిజన్లో అయితే ఏమీ లేదు. ఎలా అనుకుంటున్నారు ఎన్నికలు? దేవుడే నిర్ణయిస్తాడు ఏది ఎలా జరగాలన్నది. పరిపాలన బాగాలేదు కాబట్టి టీడీపీ జనసేన మొత్తం అన్నీ ఒకేసారి ఏకమై రావాలని కోరుకుంటున్నాను.